బంజారాహిల్స్ డిఏవి పాఠశాలలో 5 ఏండ్ల బాలికపై లైంగిక దాడి కేసులో డ్రైవర్ రజనీ కుమార్ నాంపల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టు దోషిగా తేల్చింది. అతనికి 20 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో డిఏవి పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్న 5 ఏండ్ల బాలికపై అదే స్కూల్లో డ్రైవర్గా పనిచేసిన రజనీ కుమార్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. స్కూల్లో డిజిటల్ క్లాస్ రూమ్లోకి తీసుకెళ్తూ రోజూ బాలిక పట్ల అసభ్యకరంగా వ్యవహరించడంతో చిన్నారి తీవ్ర ఆందోళనకు గురైంది. బాలిక పేరెంట్స్ సారథిగా దారుణం బయటపడింది. ఈ వ్యవహారంపై బాలిక పేరెంట్స్ స్కూల్ వద్ద నిందితుడికి దేహశుద్ధి చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదుతో అక్టోబర్ 17న నిందితుడు రజనీ కుమార్తో పాటుగా స్కూల్ ప్రిన్సిపల్ మాధవ్పై కేసు నమోదు చేశారు. అక్టోబర్ 19వ తేదీన అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారించిన నాంపల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టు రజనీ కుమార్ను దోషిగా తేల్చింది. అతనికి 20 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరస్పాండెంట్ ఉషా జాయిన్ అవుతున్నారు. ఉషా, ఇంకా కోర్టు ఏం చెప్పింది తీర్పులో? గతేడాది సంతలను సృష్టించినటువంటి చిన్నారి ఏదైతే డిఏవి స్కూల్ చిన్నారిపై లైంగిక దాడికి సంబంధించి ఎవరైతే ప్రిన్సిపల్ డ్రైవర్ రజనీ కుమార్ కు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్టు సాంపల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టు అయితే కాసేపటి క్రితమే తీర్పు ఇచ్చింది. దీనికి సంబంధించి ఇప్పటికే గత ఏడాది నుంచి ఇప్పటి వరకు ప్రజా సంఘాలు కావచ్చు, అలాగే మానవర్గ సంఘాలు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా దీని మీద ఫైట్ చేస్తున్నారు. ఈ తీర్పు ఏదైతే ఉందో 20 ఏళ్ల జైలు శిక్షకు సంబంధించిన తీర్పు ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్ రజనీ కుమార్ ఆకృష్టాలకు ఇప్పటికే పలుమార్లు పోలీస్ స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ చేసినటువంటి ఇస్తున్నారుల తల్లిదండ్రులు ఎవరెవరు ఉన్నారో వారందరికీ కూడా ఈ రోజు ఉపశమనం కలిగినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే గత ఏడాది 17వ తారీఖు బంజారాహిల్స్ లోని ప్రిన్సిపల్ పైన కార్ డ్రైవర్ మీద అయితే కంప్లైంట్ చేశారు. ప్రస్తుతం 4 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి సంబంధించి ఈ సంచలనమైన తీర్పు ఇచ్చినటువంటి నాంపల్లి ఫాస్ట్ట్రాక్ కోర్టు మీద ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలుసుకోండి. రైట్, థ్యాంక్ యూ ఉషా.